హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఫోన్పేలో ట్రైన్ టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఫోన్పేలో ఓన్లీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కాకుండా చాలా సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి అందులో మనము ట్రైన్ టికెట్స్ అనేటివి ఎలా బుక్ చేసుకోవాలి తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫస్ట్ మీ ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీరు పైకి ఇట్లా స్కోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి ఇక్కడ ట్రావెల్ బుకింగ్స్ అనే ఆప్షన్లు ట్రైన్స్ అని కనిపిస్తున్నాయి కదా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ట్రైన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయింది తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తాయి ఎంటర్ ఫ్రమ్ ఎంటర్ టూ అని కనిపిస్తాయి ఎంటర్ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారు టూ అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతాయి ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్రమ్ టూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మేము ఫ్రమ్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సిటీ అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ సిటీ అనేది ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను సెర్చ్ చేసిన తర్వాత నేను ఏ సిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఆ సిటీ అయితే రావడం జరిగింది ఇప్పుడు నేను తిరుపతి నుంచి హైదరాబాద్ అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి తిరుపతి నేను సెలెక్ట్ చేసుకున్నాను టూ అంటే నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను హైదరాబాద్కి హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ జంక్షన్ ఉంటుంది కాబట్టి సికింద్రాబాద్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మీరు మీ డేట్ అనేది కూడా ఆటోమేటిక్గా ఒక డేట్ అనేది ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు డేట్ మార్చుకోవాలంటే ఈ క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏ డేట్ కావాలంటే మీరు ఆ డేట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా మీకు ఏ మంత్లో కావాలంటే ఏ మంత్ ఏ డేట్లో కావాలంటే ఏ డేట్ ఆ డేట్స్ అన్నీ కూడా మీరు ఈజీగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఫిఫ్టీన్త్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డేట్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక టిక్ బాక్స్ అయితే కనిపిస్తుంటుంది ఒకవేళ మీరు టికెట్ అనేది ట్రావెల్ చేయలేకుండా మీరు టికెట్ అనేది క్యాన్సిల్ చేసుకుని మీకు అమౌంట్ రీఫండ్ రావాలి ఇలాంటి డీటెయిల్స్ కోసం ఈ బాక్స్లో మీరు టిక్ మార్క్ అనేది చేసుకోవాలి టిక్ మార్క్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ట్రై సెర్చ్ ట్రైన్స్ అని కనిపిస్తున్నాయి సెర్చ్ ట్రైన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సెర్చ్ ట్రైన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు అన్ని ఎక్స్ప్రెస్లు మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇలా మీకు పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏ ఎక్స్ప్రెస్లు ఉంటాయి అన్ని ఎక్స్ప్రెస్లు అయితే ఉంటాయి ఇక్కడ మనకు డబల్యూఎల్ అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి అనేసి అర్థము అక్కడ మనకు ఆర్ఏసీ కానీ లేకపోతే ఇక్కడ మీకు అవైలబుల్ అని కనిపిస్తున్నాయి కదా ఇట్లా అవైలబుల్ అని ఇలా ఉంటే మాత్రం మీకు సీట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి అనేసి దీనికి మీనింగ్ ఇక్కడ మీరు ఏ టికెట్స్ కావాలంటే మీకు ఏసీ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు జనరల్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు స్లీపర్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు ఇట్లా అన్నీ ఏవైనా సరే మీరు ఏవి కావాలన్నా కూడా మీరు అవి అన్నీ కూడా బుక్ చేసుకునే దానికైతే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు మీకు ఏ సీట్ కావాలి ఏ ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఎక్స్ప్రెస్ ఏంటి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది ఎన్ని గంటలకు రీచ్ అవుతుంది ఈ రెండు డీటెయిల్స్ ఈ మూడు డీటెయిల్స్ ఖచ్చితంగా చూసుకోవాలి ఒకవేళ టికెట్స్ అనేవి అవైలబుల్లో ఉంటే ఇక్కడ అవైలబుల్ అనేసి కనిపిస్తున్నాయి టూ ఇయర్స్ అంటే జనరల్ టికెట్స్ ఇవి ఒకవేళ ఎస్ఎల్ అంటే స్లీపరు టూ ఏసీ అంటే ఏసీ త్రీ టూ ఏసీ అంటే ఏసీ ఇలా అయితే చాలా అయితే ఉంటాయి మీకు ఏసీ కావాలా స్లీపర్ కావాలా లేకపోతే జనరల్ కావాలా ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కృష్ణా ఎక్స్ప్రెస్కి వెళ్ళాలనుకుంటున్నాను నేను టైమింగ్ డేటు అన్నీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నాను క్లియర్గా చూసుకున్న తర్వాత ఇక్కడ జనరల్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను జనరల్ బుక్ చేసుకోవాలనుకున్నబట్టి జనరల్ అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను జనరల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఇన్ విత్ ఐఆర్టీసీ అకౌంట్ అనేది లాగిన్ అవ్వమని అడుగుతుంది ఇక్కడ ఐఆర్టీసీ యూజర్ అని అడుగుతుంది ఇక్కడ లాగిన్ అవ్వాలి అనేసి చెప్తుంది ఇక్కడ మనకు ఇన్స్టెంట్లీ లాగిన్ అంటే మనం ఆటోమేటిక్గా మన ఫోన్పే అకౌంట్ అయితే లాగిన్ అయితే కావడం జరుగుతుంది నేను ఇక్కడ లాగిన్ ఇన్స్టెంట్లీ అని కనిపిస్తుంది ఈ లాగిన్ ఇన్స్టెంట్లీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను లాగిన్ ఇన్స్టెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ చేసేదానికి మీ నేమ్ అనేది అడుగుతుంది ఇక్కడ మీరు మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది మన ఇప్పుడు మన మొబైల్ నెంబర్ అయితే లాగిన్ అయితే అవ్వడం జరిగింది ఇలా లాగిన్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఇక్కడ నేను కృష్ణ ఎక్స్ప్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను టైమింగ్ అన్నీ చూసుకున్నాను టికెట్స్ అనేవి మళ్ళీ చూసుకున్నాను అవైలబుల్ ఉన్నాయి లేదనేసి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు ఏ డేట్స్లో టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీకు కోట అనేసి జనరల్ జనరల్ లేడీస్ అంటే ఓన్లీ లేడీస్ వెళ్తున్నట్టయితే లేడీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు సీట్స్ అనేవి కొన్ని అడిషనల్ సీట్స్ అనేవి ఉంటాయి లేడీస్ కోసం అయితే అవి కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు నేను లేడీస్ మీద ఒకసారి క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నాట అవైలబుల్ అని ఉన్నాయి కాబట్టి జనరల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను జనరల్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి జనరల్లో కూడా నేను నార్మల్ టికెట్స్ బుక్ చేసుకున్నాను కాబట్టి ఇలా ఉంటుంది ఒకవేళ మీకు స్లీపర్ కావాలంటే స్లీపర్ అనేది బుక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు వెయిటింగ్ లిస్ట్లు అయితే ఉన్నాయి తర్వాత ఏసీ కావాలన్నా చైర్ కార్ కావాలన్నా ఏసీ కావాలన్నా ఇలా అన్ని ఆప్షన్స్ ఇట్లా మీరు స్వైప్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎప్పుడైతే నేను జనరల్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కాబట్టి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ బుక్ టికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను బుక్ టికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సి అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇందులో మీరు ఫస్ట్ ఐఆర్టీసీ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ఐఆర్టీసీ అకౌంట్ అనే ఫోన్పేలో కాకుండా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళి ఐఆర్టీసీ ట్రైన్ టికెట్ బుకింగ్ అని కూడా క్లిక్ చేసుకోవచ్చు అకౌంట్ అనేది ఒకసారి ఖచ్చితంగా అనేది ఉండాలి ఇప్పుడు మీరు ఐఆర్టీసీ అకౌంట్ మీకు ఉంటే మీరు డైరెక్ట్గా అవ్వచ్చు అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ ఐఆర్టీసీ యూజర్ ఐడి అని కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎట్లయితే దిస్ ఫ్యూచర్ ఈజ్ కరెంట్లీ నాట్ ఇన్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా అంటే మీరు ఐఆర్టీసీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకునే ఈ యాప్ అనేది సపోర్ట్ చేయటం లేదు మీరు ఐఆర్టీసీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఆల్రెడీ వీడియో చేసిన ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ వీడియో చూసుకుంటే మీరు ఐఆర్టీసీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఇందులో అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఐఆర్టీసీ అకౌంట్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను ఐఆర్టీసీ అయితే లాగిన్ అయితే కావడం జరిగింది ఇట్లా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఐఆర్టీసీ అకౌంట్ యూజర్ ఐడి వస్తుంది ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాము డేట్ టైమింగ్ అన్నీ అయితే రావడం జరుగుతుంది ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ప్యాసింజర్ డీటెయిల్స్లో మీరు మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి

తర్వాత ఈ రెండు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత బ్రెత్ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ చోట విండో సైడ్ కావాలా లేకపోతే నో ప్రిఫరెన్స్ అంటే మీకు సీట్ అనేది ఎక్కడ అవుతామని ర్యాండమ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది విండో సైడ్ అని చెప్తే మీకు ఎక్కడైనా సరే రైట్ సైడ్ అయినా లేదా లెఫ్ట్ సైడ్ అయినా సరే మీకు ఖచ్చితంగా విండో సైడ్ అయితే మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీకు బ్రెత్ ప్రిఫరెన్స్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్యాసెంజర్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక మీరు ఒక్కరే కాకుండా ఇంకా చాలా మంది మీ ఫ్యామిలీ టూ ఆర్ త్రీ మెంబర్స్ కానీ ఇట్లా వెళ్ళాలనుకుంటున్నట్లయితే రోజు ఫ్యామిలీ త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ట్రైన్ టికెట్స్ ఒకేసారి బుక్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఒకవేళ ఫోర్ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న యాడ్ చైల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ తర్వాత నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు యాడ్ అడల్ట్ అని కనిపిస్తుంది ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాలి ఇప్పుడు నేను ఇంకొక ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ యాడ్ అడల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్యాసింజర్ టూ అనేసి అయితే రావడం జరిగింది అంటే మనం ఇంకో ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినాను ఇక్కడ మా ఇంకో ప్యాసెంజర్ అంటే మా ఫ్యామిలీలో ఇంకొక పర్సన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను అట్లా మీకు ఎంతమంది డీటెయిల్స్ కావాలంటే మీరు అంతమంది డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ అయ్యి మళ్ళీ ఇంకా కావాలంటే మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ కూడా డీటెయిల్స్ అనేవి ఇట్లా ఎంటర్ చేసుకుని ఎంతమందికి కావాలంటే అంతమందికి ట్రైన్ టికెట్స్ అనేటివి మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి నేను ఒకరిని రానుకుంటున్నాను కాబట్టి నేను ఒకరిని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కా మనం ఐఆర్టీసీ అకౌంట్తో లాగిన్ అయినప్పుడు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా అయితే కనిపిస్తాయి ఇలా పైకి ఇట్లా స్క్రోల్ చేసినట్లయితే దీనికి సంబంధించి ఇంకా మీకు ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే రావడం జరుగుతుంది ఒక పర్సన్కి థర్టీ ఫైవ్ పైస్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు ఈ థర్టీ ఫైవ్ పైస ఎందుకంటే ఇన్ కేస్ ట్రైన్ ఏదైనా సరే యాక్సిడెంట్ అయినప్పుడు మీకు టూ ల్యాక్స్ లేకపోతే సమ్ ఫైవ్ ల్యాక్స్ ఏదైనా జస్ట్ ఇంజూరీస్ అయితే టూ ల్యాక్స్ ఇస్తారు ఒకవేళ ఏదైనా డెట్ ఇలా అయితే మన ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైవ్ ల్యాక్ టెన్ ల్యాక్ వరకు అయితే ఇన్సూరెన్స్ ఛాన్సెస్ అనేవి కవర్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఖచ్చితంగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ పర్సెంట్తో మీరు మీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు కాబట్టి ఇది అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడర్ అని కనిపిస్తుంది ఈ ప్రొసీడర్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి ప్రొసీడ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఐఆర్టీసీ అయితే లాగిన్ అయింది కానీ ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ ఐఆర్టీసీ డూ యూ రిమెంబర్ అంటే మీకు ఐఆర్టీసీ పాస్వర్డ్ గుర్తుందని అడుగుతుంది ఎస్ యాస్ఐ రిమెంబర్ పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టికెట్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకోవాలనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఎంతెంత డీటెయిల్స్ పడినాయి అని తెలుస్తుంది ఇక్కడ మనకు టికెట్ ప్రైస్ అనేది టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడడం జరిగింది ఇన్సూరెన్స్ థర్టీ ఫైవ్ రూపాయ పడడం జరిగింది తర్వాత కన్వీనియన్స్ ఫీ అనేది మనకు ప్లాట్ఫామ్ ఫీ జీఎస్టీ ఇలాంటివి ఉంటాయి కదా వాళ్ళన్నీ కూడా ఏజెంట్ సర్వీస్ ఛార్జెస్ తర్వాత పేమెంట్ గెట్వే ఛార్జెస్ జీరో క్యాన్సిలేషన్ సర్వీస్ ఛార్జెస్ ఇక్కడ మీకు జీరో క్యాన్సిలేషన్ సర్వీస్ ఛార్జెస్ అంటే ఈ టికెట్ అనేది క్యాన్సిల్ చేసినప్పుడు మీకు ఈ త్రీ ట్వంటీ ఈ త్రీ ట్వంటీ త్రీ రూపీస్లో ఫార్టీ ఫార్టీ సిక్స్ రూపీస్ కట్ అయ్యి మీతో అమౌంట్ అంతా మీకు అయితే అమౌంట్ అనేది రీఫండ్ అయితే కావడం జరుగుతుంది అందుకనేసి ఈ డీటెయిల్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత మీరు ఒకసారి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో డేట్ ఎప్పుడు టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి లేదా ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంతమంది అయితే వెళ్ళాలనుకుంటున్నారో అంతమంది అయితే నేను ఒకటి వెళ్ళాలనుకున్నాడు వంట కనిపిస్తుంది తర్వాత ఇక్కడ మీకు క్లాస్ తర్వాత కోట ఏంటి అన్ని డీటెయిల్స్ వస్తాయి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అయిన ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి కంటిన్యూ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ గెట్వేక్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ప్రొసీడ్ టు పే అని కనిపిస్తుంది ప్రొసీడ్ టు పే అని ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి మన బ్యాంక్ డీటెయిల్స్ పే టు త్రీ ట్వంటీ త్రీ అని కనిపిస్తుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ పేమెంట్ అనేది చేస్తున్నాను పేమెంట్ అనేది చేసిన తర్వాత మనకు టికెట్స్ అనేవి బుక్ అయితే అవ్వడం జరుగుతుంది నాకు పేమెంట్ అయితే కన్ఫామ్ అవ్వడం జరిగింది పేమెంట్ అనేది కన్ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీకు దీనికి సంబంధించి కొంచెం వెయిట్ చేస్తే పేమెంట్ సక్సెస్ అనేది మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ ఐఆర్టీసీకి సంబంధించి పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేయమంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఐఆర్టీసీకి సంబంధించి పాస్వర్డ్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను అయితే క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ బుకింగ్ అనేసి ఇట్లా మనకు ట్రైన్ టికెట్ అనేది బుక్ అయితే కావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు కృష్ణ ఎక్స్ప్రెస్ బుక్ చేశాను ఇక్కడ బుకింగ్ ఐడి ఇక్కడ మనకు మెసేజ్లు కూడా అయితే రావడం జరిగింది ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు బుకింగ్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తావు ఒకవేళ మీరు క్యాన్సిల్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ క్యాన్సిల్ టికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు టికెట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి మీకు అన్ని అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా మీకు అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి ఇక్కడ మీరు పైకి ఇలా కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్యాసింజర్ డీటెయిల్స్ దగ్గర మీకు మీ నేము తర్వాత కరెంట్ స్టేటస్ అయితే వస్తుంది కోచ్ ఏది డి టూ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత మీకు సీట్ నెంబర్ సెవెంటీ త్రీ అయితే ఇవ్వడం జరిగింది ఇట్లా మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి దీనికి సంబంధించి మీకు మళ్ళీ కూడా మీకు సీట్ కన్ఫామ్ అయినప్పుడు మీకు మళ్ళీ మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్లు వస్తే వస్తాయి ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఒక స్క్రీన్షాట్స్ అనేది చేసి పెట్టుకోండి ఇన్ కేస్ ఎవరైనా సరే మీకు ఆపినట్లయితే మీరు ఈ జస్ట్ ఈ టికెట్ చూపించినా కూడా మీకు ఇది సరిపోతుంది కాబట్టి ఇది ఒక స్క్రీన్ షాట్ అనేది చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ట్రైన్ టికెట్స్ అనేవి ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నాకు దీనికి సంబంధించి మెసేజ్ కూడా రావడం జరిగింది మీకు మీకు ఆ మెసేజ్ కూడా నేను ఓపెన్ చేసి మరి చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు బుకింగ్ సంబంధించి డీటెయిల్స్ అయితే అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టేటస్ మనకు సెవెంటీ త్రీ అనేసి ఇట్లా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది మీకు టికెట్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మీకు మెసేజ్లు అయితే వస్తాయి సీట్ ఏది ఏ ఏ బోగి తర్వాత ఇట్లా అన్నీ కూడా మీకైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాడు వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి